చిన్నదా పెద్దదా ఏ చేప తింటే ఆరోగ్యానికి ఎక్కువ మేలు? చేపలు పెరిగే కొద్దీ వాటిలో కొవ్వు ఎక్కువ అవుతూ ఉంటుంది. మరి పెద్ద చేపల్ని తినవచ్చా లేక చిన్నవే తినడం మంచిదా? నిపుణులను అడిగేద్దాం. బాగా పెరిగిన కొవ్వు పట్టి ఉన్న చేపల్ని వారానికి 4 సార్లు తింటే వాటి ద్వారా వచ్చే మంచి కొవ్వు గుండె జబ్బులకు రాకుండా ఆపుతుందని ఓ పరిశోధనలో తేలింది. పెద్ద పెద్ద చేపల్లో హై డెన్సిటీ లైపోప్రోటీన్ హెచ్డిఎల్ పెద్ద సైజులో ఉంటుంది. దాన్ని మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హెచ్డిఎల్ను ఆరోగ్యకరమైన కొవ్వుగా మారుస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అందువల్ల పెద్ద పెద్ద చేపల్ని తినమని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ చెబుతోంది. జర్నల్ మాలిక్యులర్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్లో ఈ పరిశోధన వివరాలు రాశారు. ఇందులో 100 మంది ఫిన్లాండ్ మగాళ్ళు మహిళలు పాల్గొన్నారు. వాళ్ళ వయసు 40 నుంచి 72 ఏళ్ల దాకా ఉంటుంది. వాళ్ళిద్దరికీ గ్లూకోజ్ లెవెల్స్ రకరకాలుగా ఉన్నాయి. వాళ్లను 4 గ్రూపులుగా విభజించి 12 రోజుల పాటు పరిశోధనలు చేశారు. వాళ్ళలో కొందరిని మాత్రమే పెద్ద పెద్ద చేపలను తినమని చెప్పారు. కొందరిని చిన్న చేపలు తినమని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళను టెస్ట్ చేయగా పెద్ద చేపలు తినవారిలో గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగింది. అది వాళ్ళను గుండెను కాపాడేస్తుంది. చిన్న చేపలు తినే వాళ్ళలో ఎలాంటి మార్పు కనిపించలేదు. కాబట్టి తూకంలో తక్కువ వచ్చినప్పటికీ పెద్ద చేపల్ని కొనుక్కోవడం మేలు. కావాలంటే చిన్న ముక్కలుగా కోయించుకొని అందరూ తినవచ్చు. అదే చిన్న చేపల్ని ఎన్ని కొనుక్కున్నా వాటిలో హెచ్డిఎల్ ఎక్కువ లేనప్పుడు మనకు ప్రయోజనం ఎక్కువ కలగదన్నది ఈ పరిశోధన సారాంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.